తిరువురు సభలో కూడా కేసీఆర్ నాని గారు సీట్ రిజర్వ్ చేశారు, ప్రతి ప్లేస్ లో కూడా కేసీఆర్ నాని గారు ఫోటో చేశారు, ఎలా చూస్తారు దాన్ని? అంటే ఇప్పుడు గత సంవత్సరంన్నర కాలం నుండి లేని ప్రోటోకాల్, గత సంవత్సరంన్నర కాలం నుండి ఇవ్వని రెస్పెక్ట్, గత సంవత్సరంన్నర కాలం నుండి ప్రోగ్రామ్కి పిలవకుండా ఫోటోలు తీసేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి సడన్ గా ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత ఒక కుర్చీ వేసి దాన్ని జూమ్ చేసి చూపిస్తే అంటే ఏంటని అర్థం? ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు ఆలపాటి రాజా గారిని, నెత్తం రఘురామ్ గారిని అలాగే కనకల నారాయణ గారిని ప్రత్యేకంగా పంపించి మూడు విషయాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని నియమిస్తున్నామని. రెండోది నారా లోకేష్ గారు అసలు నాని అన్నకి ఈ ఈ ప్రోగ్రామ్తో ఏంటి సంబంధం, ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగారు. అంటే ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టిట్యున్సీలో పార్టీ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి? అలాగే మూడోది ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు, అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మీకు తెలిసిన ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నాన్నగారి వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు, నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు. ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు, అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ మిస్టేక్, ఇట్ ఈస్ సంబడి ఎల్సెస్ మిస్టేక్. కానీ ఇట్స్ ఓకే, మేము ఎవరిని కూడా తప్పు పట్టాం, అందరికీ కూడా న్యాయం జరగాలనేదే మా కోరిక. అలాగే పార్టీ హైకమాండ్ ఏ డిసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళ అబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయండి. మేము ఎప్పుడు కూడా తప్పు పట్టం, కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి. వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం. ఏంటండి అదే అండి, నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది కేశినేని నాని గారు మా క్యాడర్ అంతటితో కూడా చర్చించి వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము. కంపల్సరీగా కేశినేని నాని గారు మూడోసారి ఎంపీకి పోటీ చేస్తారు, మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు, అది మాకందరికీ కూడా నమ్మకం ఉంది. కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు, మా కాడే నిర్ణయిస్తారు. రవీంద్ర కుమార్ గారు వచ్చారు కదా అధిష్టానం తరపున, మాట్లాడారు చాలా సేపు, ఏం మాట్లాడారు అండి? అది ఆయన యాక్చువల్ గా కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి.